అందరికి నమస్కారం. ఒరే, 3వ తరగతి చదివిన ముండ, కొడాలి నాని, నిన్నే 3వ తరగతి చదివిన ముండ, డీజీపీ అవ్వాలంటే ఐఏఎస్ కాదురా చదవాల్సింది, ఐపీఎస్ చదవాలి. అసలు వాటి అర్థాలు తెలుసా నీకు? ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్. తెలుసుకో, 3వ తరగతి చదివిన ముండకి ఇంతకన్నా జ్ఞానం ఎట్టుంటుందిరా. కానీ నీలాంటి ముండలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులను చేస్తే ఎలాగే ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు కూడా? ఆల్రెడీ 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయారు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారా? అసలు మీరు భాష, మీరు మనుషులేనంటారు? అసలు మనుషులకే పుట్టారంటారు మీరు? అసలు ఏమో, అసలు నువ్వు కమ్మకులంలో ఎట్ట పుట్టావురా? నువ్వు సన్నాసి శంకర్ జాతి నా కొడక, కమ్మకులంలో ఎట్ట పుట్టావురు? అసలు నువ్వు కమ్మకులంలో పుట్టినోడు అయితే నీ భాష ఇలా ఉండదు. మా రా, మా తెనాలి ప్రాంతం రా, డెల్టా ప్రాంతం రా, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉండరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంత హుందాగా మాట్లాడతాడరా, ఎంత ఉందాగా బిహేవ్ చేస్తారా కమ్మకులస్తులు. నా స్నేహితులు కానీ, నా నేను తిరిగే సర్కిల్ కానీ 180 మంది కమ్మకులం వాళ్ళే, అసలు వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తిస్తారా తెలుసుకోరా, కమ్మకులం గురించి తెలుసుకోరా. అసలు ఆ కులానికి కళంకం తీసుకొస్తున్నారు. నువ్వు అసలు నిజంగా నువ్వు కమ్మ కులాల్లో పుట్టుంటే నువ్వు ఇలాంటి భాష మాట్లాడవురా? ముండని ముండ ముండ మోపినాయాల ఏం పుట్టకరా నీ తెలియ వెళ్ళి ఒకసారి మీ అమ్మ బాబుని అడుగు. నిజంగా నేను కమ్మకులంలోనే పుట్టానా? మీరు కూడా కమ్మలేనా? నేను కమ్మకులంలోనే పుట్టానా? నా జాతి మీద అందరూ అవమానపడుతున్నారు, నా పుట్టుకు మీద అని చెప్పిన ఒకసారి వెళ్ళి అడగరా సన్నాసి. అసలు ఆ నోరు ఏంటి? చంద్రబాబు గారిని నీ ఇష్టం వచ్చినట్టు అరే ఒరే ఆడు ఈడు నీ అమ్మ ఏం పుట్టకరా నీది? అసలు మనిషి పుట్టకేనట్ర పుట్టింది నువ్వు? తల్లిపాలు దగ్గర రొమ్ము గుద్దే సన్నాసులు రా మీరు. సన్నాసి నా కొడక, శంకర్ జాతి నా కొడుకు నువ్వు. అమ్మ అసలు నువ్వు వెళ్ళి ఫస్ట్ నీ కులం, అసలు నిజంగా నువ్వు కమ్మ కులంలో పుట్టావో లేదో కనుక్కోరా ముందు. శంకర్ జాతి నా కొడక్కా.